ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం కాళికా దేవే నమో నమ ఈ వీడియోలో మీరు చూస్తున్నది మరుగుమందు చెట్టు ఈ మరుగుమందు చెట్టులో మూడు రకాల మరుగుమందు విధానాలను తయారు చేసుకోవచ్చు ఒకటి పువ్వు ద్వారా రెండవది ఆకు ద్వారా మూడవది కాయ ద్వారా వేరు ద్వారా కూడా ఉంటుంది కానీ అది మీరు చేయలేరు అది చాలా ఫాస్ట్ రిజల్టు వెంటనే కనపడిపోతుంది కానీ అది మీరు చేయాలి అంటే చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి నేను దాన్ని మీకు చెప్పటం లేదు ఈ మూడు కూడా ఈజీగా మీ ఇంట్లోనే మీరు చేసుకునే విధంగా ఉంటాయి కేవలము పురుషులైతే వీర్యంతో స్త్రీలైతే మూత్రంతో ఈ యొక్క విధానాన్ని ఆచరించినట్లయితే కోరుకున్నటువంటి వ్యక్తులు ఎంత దూరం పెట్టినా సరే అనుకూలంగా మారిపోతారు ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ విధానాన్ని సమస్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క సమస్య నుంచి మీరు బయటపడతారు వరిజినల్ పవర్ఫుల్ మరుగుమందు తంత్రం ఇది అలాగే మరొకటి కూడా గుర్తుంచుకోండి వీడియోలో నేను చూపిస్తున్నప్పుడే క్లియర్గా ఈ యొక్క చెట్టును చూసినట్లయితే మీకు ఇంటి చుట్టుపక్కల దొరుకుతుంది అలాగే రోడ్ల వెంట కానీ పొలాల దగ్గర ఎక్కడైనా ఉంటుంది అంత దూరం వెళ్ళలేనటువంటి వ్యక్తులు వీడియోలో ఈ చెట్టును సరిగా గమనించినట్లయితే ఇంటికి చుట్టుపక్కల ఎక్కడైనా సరే గుర్తించవచ్చు దీని ఈ చెట్టు పేరు అతిబల చెట్టు ఈ యొక్క అతిబల చెట్టు అనేది ఎన్నో ఆయుర్వేదాల్లో కూడా ఉపయోగిస్తారు ఇది చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధానికి సంబంధించినటువంటి చెట్టు అదే ఇది వశీకరణ తంత్రం వచ్చేసరికి మరుగుమందుగా చాలా బాగా పనిచేస్తుంది ఎన్నో వేల కుటుంబాలు ఈ యొక్క తంత్రాన్ని చేసి బాగుపడడం అనేది జరిగింది చాలా చాలా పవర్ఫుల్ రూపాయి ఖర్చు లేకుండా మీకు మీరుగా మీ గృహంలోనే పురుషులైతే వీర్యంతో స్త్రీలైతే మూత్రంతో ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా వివరిస్తాను నేను చెప్పేటప్పుడు మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా విన్నట్టయితే మీకు ఎలాంటి డౌట్ అనేది ఉండదు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది మీకు మీరు మాత్రమే చేయాలి భార్య భర్తలు విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ ఒక దగ్గర కలిసి ఉన్నా కూడా మిమ్మల్ని దూరం దూరం పెడుతూ మీతో ప్రేమగా అన్యోన్యంగా ఉండటం లేదన్న అలాగే ప్రేమించినటువంటి స్త్రీని కొన్ని రోజులు మంచిగా మాట్లాడి దూరం చేస్తున్నటువంటి పురుషుడు లేదా స్త్రీకి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది కేవలం భార్యాభర్తలు ప్రేమికుల మీద మాత్రమే పనిచేస్తుంది ఇతరుల మీద మాత్రం ఇది పనిచేయదు ఇతరులు అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ పిల్లలు కానీ అట్లాంటి వాళ్ళ మీద పని చేయదు కాబట్టి ఇప్పుడు విధానం గురించి క్లియర్గా తెలుసుకోండి ముందుగా ఈ యొక్క ఆకు పువ్వు కాయ ఈ మూడు రకాల తంత్రాలు చెప్తాను అన్నాను కదా మనము ముందుగా ఆకు గురించి తెలుసుకుందాం స్త్రీలైనా పురుషులైనా ఇద్దరూ ఆచరించదగినటువంటిది ఒకవేళ స్త్రీలైతే అతి బల ఆకును తీసుకొచ్చుకోండి ఇది ఏ రోజైనా తెచ్చుకోవచ్చు ఫలానా రోజు అనే నియమం ఏమీ లేదు ఏ రోజైనా సరే ఇది సూర్యుడు ఉదయించే సమయంలో తెచ్చుకోవాలి ముందుగా ఈ చెట్టును గుర్తించి పెట్టుకున్నట్లయితే సూర్యుడు ఉదయించే సమయంలో దీన్ని మీరు తెచ్చుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆకును తెచ్చుకోండి తెచ్చుకొని మీ యొక్క మూత్రంలో స్త్రీలైతే మీ యొక్క మూత్రంలో ఈ ఆకును మూడు రోజులు నానబెట్టండి ఒకవేళ పురుషులైతే వీర్యంలో ఈ యొక్క ఆకును మూడు రోజులు నానబెట్టండి నానబెట్టిన తర్వాత దీన్ని గాలికి ఆరబెట్టండి ఆరబెట్టినటువంటి దానికి పొడి పొడిగా చేయండి ఈ ఆరబెట్టిన అటువంటి పచ్చ ఆకు ఏదైతే ఉంటుందో కొంచెము గట్టిగా మారిపోతుంది దీనిని నీడలో ఆరబెట్టిన తర్వాత ఇంకా గ్రీన్ కలర్లోనే ఉంటూ కొంచెం ఎండిపోయినట్టు కనిపిస్తుంది దీనిని పొడి పొడిగా మెత్తగా మిశ్రంలా తయారు చేసుకొని వసకుష్టము అని అంటే పూజా దుకాణలలో సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది ఐదు లేదా పది రూపాయల్లో దొరుకుతుంది ఆ వసకుష్టం పౌడర్ను తీసుకొచ్చి దీనికి యాడ్ చేయండి ఇది ఎంతైతే తీసుకుంటున్నారో అది కూడా అంతే తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని మెత్తగా పొడిలాగా చేసుకొని మీరు ఎవరినైతే ఎవరికైతే పెట్టాలి అనుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తులకు మీరు మూడు రకాలుగా పెట్టచ్చు ఒకవేళ బట్టలకు లేదా చెప్పులకు పుయ్యాలి అంటే కొబ్బరి నూనెలో ఒక రోజంతా నానబెట్టి దాన్ని పూసి వదలొచ్చు అలా పూసిన తర్వాత ఒక గంట లేదా రెండు గంటల తర్వాత వాళ్ళు వేసుకున్నట్లయితే వాళ్ళు వేసుకున్న తర్వాత కొద్దిసేపు గంట లేదా రెండు గంటలు వాళ్ళ బాడీ మీద ఉన్నా పర్వాలేదు వారికి అటువంటి చెమ చెమట ఏదైతే ఉంటుందో దాని ద్వారా బాడీలోకి వెళ్ళిపోయి పూర్తిగా వాళ్ళు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ మీద ధ్యాస అనేది ఏర్పడి అనుకూలంగా మారడానికి ప్ర ప్రయత్నం అనేది జరుగుతుంది పూర్తిగా మార్పు అనేది మీరు వాళ్ళలో రోజు రోజుకు చూస్తూ ఉండొచ్చు నెల రోజుల తర్వాత ఇంకా పూర్తిగా పర్మినెంట్గా మీకు మార్పు అనేది జీవితాంతం వాళ్ళు ఉన్నంత వరకు ఉంటుంది ఇదే గ్రీన్ కలర్ ఆకుతో రెండో ఒక విధానము ఈ పొడి చేసుకొని పెట్టుకోమని చెప్పాం కదా ఆ పొడి చేసుకున్నటువంటి దానికి వసాకుష్టం కలపమన్నాను కదా ఆ వసకుష్టాన్ని కలిపి మీరు వారి యొక్క తల మీద గురువారం లేదా ఆదివారం చిటికడు చల్లితే సరిపోతుంది మమభవ అని చెప్పేసి వశం వశం అని చెప్పి వాళ్ళ తల మీద చిట్కడు చలితే సరిపోతుంది అంటే మనసులో అనుకోవాలి మమభవ వశం వశం అని అనుకొని చిటికడు చల్లితే సరిపోతుంది వారు ఈ విధంగా చేస్తే మాత్రము ఒక రోజులోనే మీరు వాళ్ళ నుంచి రిజల్ట్ అనేది చూస్తారు ఇది జీవితాంతం ఉంటుంది ఇంకా మూడో విధానం ఈ యొక్క పొడి ఏదైతే ఉంటుందో దానిని ఏదైనా ఆముదంలో కలిపి దాన్ని మెత్తగా తయారు చేసి ఏదైతే తయారు చేసినటువంటి ఆ మిశ్రమం ఉంటుందో దాన్ని గోళీలలాగా తయారు చేసి చిన్న చిన్న గోళీలలాగా తయారు చేసి వారు ఉండేటువంటి ప్రదేశంలో మీరు ఓమ్ క్రీమ్ క్లీమ్ ఆకర్షాయ ఆకర్షాయ సాధాయ సాధాయ ఇక్కడ వారి యొక్క పూర్తి పేరును జపించాలి మమవశం కురుకురు హోమ్ ఫట్ ఫట్ అనే మంత్రాన్ని జపించి మీరు ఆ యొక్క రెడీ చేసుకున్నటువంటి చిన్న చిన్న బటాన్ గింజ సైజ్ ఉన్నటువంటి ఒక నాలుగింటిని తీసుకొని మీరు వారు ఉన్నటువంటి ప్రదేశంలో వారు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో వారికి ఎదురుగా పడేసినా సరిపోతుంది ఈ విధంగా కూడా వశం అవుతారు కానీ ఇలా చేస్తే చేసినటువంటి పదకొండు రోజుల తర్వాతనే మీకు దగ్గర అవడం అనేది జరుగుతుంది అలాగే పండు టాకు మీద పండు టాకు మీద సింధూరం తీసుకొచ్చి అమావాస్య పౌర్ణమి ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే సూర్యగ్రహణము చంద్రగ్రహణం సమయంలో ఓం క్రీం స్వాహ అనే మంత్రాన్ని రాసి తర్వాత వారి యొక్క పూర్తి పేరును రాసి కింద మమవశం అనేది రాసి డెబ్బై ఏడు సున్నా ఒకటి అని రాసి దీనిని మీరు ఏదైనా ఒక రాయి కింద పెట్టి ఉంచినట్లయితే మూడు రోజుల్లో మీకు దగ్గరవుతారు కోరుకున్నటువంటి వ్యక్తులు ఇది దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల మీదనే ప్రయత్నం నడుస్తుంది అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది దీనిని చేయదలుచుకున్న వాళ్ళు అమావాస్య పౌర్ణమి లేదా చంద్రగ్రహణం సూర్యగ్రహణం సమయంలో మాత్రమే చేయాలి అలాగే కాయ ఆ కాయను నీడలో ఎండించవచ్చు ఏ రోజైనా సరే ఆ యొక్క కాయను నీడలో ఎండించి మెత్తగా పొడిలాగా చేసి దీనికి రోజు వాటర్ కలిపి దీన్ని బూడిదగా మార్చాలి అంటే ఏదైనా నిప్పుల్లో వేసి కాల్చి ఆ బూడిదను కోరుకున్నటువంటి వారి గృహంలో గనక చల్లినట్లయితే ఆ యొక్క వ్యక్తులు దగ్గర అవుతారు అంటే ప్రేమించినటువంటి ప్రియుడైనా సరే భార్య అయినా సరే ఆ విధంగా చేయవచ్చు ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి పురుషుడైతే వీర్యంలో నానబెట్టాలి స్త్రీ అయితే మూత్రంలో నానబెట్టాలి ఇది మాత్రం చాలా గుర్తుంచుకోదలసినటువంటి విషయము అలాగే రెండు ఇంకొకటి మరొకటి చెప్తున్నాను పువ్వు ఎవరైతే గురువారం లేదా ఆదివారం మంగళవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసుకుని వెళ్ళి కోరుకున్నటువంటి వ్యక్తి పేరును మనసులో తలుచుకొని ఓం క్లీం రాజాధిముఖి వర్ష వర్షాధిముఖి చమంతకముఖి రంభ మాస్రతే త్రిపుర సుందరీ దేవి మమవశం ప్రత్యాంగిని మాత హూం ఫట్ ఫట్ స్వాహ అనే మంత్రాన్ని మనసులో ఏడుసార్లు జపించి అలాగే అష్టకం జపించి టచ్ చేస్తే చాలు కోరుకున్నటువంటి వ్యక్తులు దగ్గరవుతారు ఈ పువ్వును ఏ విధంగా టచ్ చేయాలో కూడా నేను చెప్తాను చాలా నిష్టగా ఉండాలి ఈ పువ్వు టచ్ చేసే విధానాన్ని చేయాలనుకున్నప్పుడు మాంసాహారం మద్యపానం అస్సలు తీసుకోకూడదు ఇది తప్పనిసరి నేను చెప్పాను కదా ఏ రోజుల్లో టచ్ చేయాలని ఆ రోజుల్లో మాత్రమే ఇది టచ్ చేయాలి మరి టచ్ చేసే వ్యక్తులు పురుషులైనా స్త్రీలైనా ఇద్దరు ఒకే విధంగా ఉంటుంది తేడా ఏముండదు ఈ పువ్వును టచ్ చేసేటప్పుడు మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో నిస్వార్థంగా స్వార్థం లేకుండా మీరు ఆల్రెడీ ప్రేమించినటువంటి వ్యక్తి లేదా భార్యాభర్తలు కావచ్చు దగ్గరవుటకు సంతోషంగా ఉండుటకు మనసులో సంకల్పము తలంపుల్లో తలుచుకొని ఆ తరువాత మీ యొక్క కోరిక మేరకే ఈ యొక్క పువ్వును టచ్ చేయాలి నేను చెప్పినటువంటి మంత్రాన్ని తప్పకుండా జపించాలి కాలభైరవ అష్టకం అనేది అయితే మర్చిపోకండి కాలభైరవ అష్టకం అయితే తప్పనిసరిగా జపించాలి అది బాగా గుర్తుంచుకోండి రానటువంటి వ్యక్తులు ప్రాక్టీస్ చేసి ఆ యొక్క కాలభైరవ అష్టకం వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేసైనా సరే చేయండి తప్పులు లేకుండా చూడండి ఇది చేసి చూడండి మీరే చెప్తారు ఈ యొక్క సింపుల్ రెమెడీ అనేది ఇన్ని రోజులు దొరికితే బాగుండేది అని అనిపిస్తుంది మీకు చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఆ భగవంతుడు అతిబల చెట్టును మనకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎన్నో ఆయుర్వేదిక గుణాలు అలాగే తాంత్రిక ప్రయోగ గుణాలు మరుగుమందు కానీ భార్యాభర్తలను ప్రేమికులను కలిపేటువంటి మరుగుమందు ప్రక్రియ విధానాలు కానీ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అలాగే ఇంకొకటి ఇలాంటి మరొక రకమైనటువంటి ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి కానీ అందులో అతిబల చెట్టు అనేది కూడా మనకు చాలా ఉపయోగపడేది కాబట్టి దీన్ని మిస్యూజ్ చేసుకోకుండా తప్పకుండా యూస్ చేసుకుంటారని ఆశిస్తున్నాను